హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షణ్ముఖ ప్రియా ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రపోజల్కి అప్రూవల్ ఇచ్చింది. మనం చానాలుగా వింటూనే ఉన్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని. సో దీన్ని ఇన్డెప్త్గా స్టడీ చేయడానికి లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేసింది. అండ్ ఆ కమిటీకి హెడ్గా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ని అపాయింట్ చేసింది. సో ఆ కమిటీ ఈ ఇయర్ మార్చ్లో దాని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అండ్ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఆ ప్రపోజల్కి అప్రూవల్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే, ఇండియాలో జరిగే ఎలక్షన్స్ అన్నీ, అంటే లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ది కంట్రీ ఒకేసారి కండక్ట్ చేయాలి అని. దాంట్లో ఒక టూ స్టెప్ ప్రొసీజర్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే, లోక్సభ ఎలక్షన్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి జరగాలి. అండ్ ఇవి జరిగిన 100 డేస్ లోపు మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పి ఆ ప్రపోజల్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ జరిగే ఎలక్షన్స్ అన్నిటికీ కూడా సింగిల్ ఎలక్టోరల్ రోల్ అండ్ సింగిల్ ఎపిక్ అనేవి ఇష్యూ చేయాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో దీనికోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక సింగిల్ ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ చేయాలి అనేది కూడా ప్రపోజ్ చేశారు. ఈ రిపోర్ట్లో ఉన్న ఇంకొక మేజర్ హైలైట్ ఏంటి అంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత లోక్సభ ఫస్ట్ టైం ఎప్పుడైతే కన్వీన్ అవుతుందో దాన్ని అపాయింటెడ్ డేట్ అంటారు. అండ్ ఆ డేట్ దగ్గర నుంచి 5 ఇయర్స్ వరకు ఆ గవర్నమెంట్ పవర్లో ఉంటుంది. ద సేమ్ అప్లైస్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో. అండ్ డ్యూరింగ్ దిస్ 5 ఇయర్స్ టర్మ్ ఎప్పుడైనా కానీ ఏదైనా గవర్నమెంట్ మెజారిటీ కోల్పోయినప్పుడు వాళ్ళు పవర్లో నుంచి రిజైన్ చేయాలి కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ తర్వాత ఒక గవర్నమెంట్ మెజారిటీ తగ్గిపోయి రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఆ 2 ఇయర్స్ వరకే ఆ గవర్నమెంట్ పవర్లో ఉంటుంది. బట్ ఆ రిమైనింగ్ 3 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటారు. అండ్ ఈ టర్మ్ కోసం మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, వాటిని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అండ్ ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో విన్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసిన దాని ఎక్స్పైరీ డేట్ ఓన్లీ 3 ఇయర్స్ ఉంటుంది. ఆ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద మొత్తం కంట్రీ అంతా ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి న్యూ గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ మ్యాన్ పవర్. సో ఒక క్లారిటీ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఈ టైంలో ఎలక్షన్స్ జరుగుతాయనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇన్ ఎనీ గివెన్ ఇయర్ అరౌండ్ 4 to 5 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనం ఇండియా మొత్తం చూసుకుంటే కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ ఏదైనా కానీ 4 to 5 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దీనివల్ల క్లారిటీ మిస్ అవుతుంది అండ్ పాలసీ పారాలసిస్ కూడా వస్తుందన్నమాట. ఏదైనా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ది కంట్రీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. మీకు అందరికీ తెలిసినట్టే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయలేరు ఆర్ కొత్త స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. సో దీనివల్ల పాలసీ పారాలసిస్ వస్తుంది అండ్ క్లారిటీ మిస్ అవుతుంది. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఈ క్లారిటీ అనేది తీసుకురాగలము. అండ్ మనకి ఇండియా మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరిగితే కనుక మన యాజ్ అ సిటిజన్ కూడా మనం ఒకవేళ వేరే ఊర్లలో పనిచేస్తున్నా ఈ టైంకి మనం మన ఊరు వెళ్ళి ఓట్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఇవన్నమాట. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దగ్గర దగ్గర అట్లీస్ట్ 5 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అని ఆ కమిటీ రిపోర్ట్లో కూడా ఉంది. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ దే సే దిస్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ హెర్క్యులియన్ టాస్క్, బికాజ్ కొన్ని అమెండ్మెంట్స్కి అయితే ఆన్ టాప్ ఆఫ్ ది స్పెషల్ మెజారిటీ అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కూడా కావాలి కొన్ని అమెండ్మెంట్స్కి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీలో మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్గా కండక్ట్ చేయాలని రాసింది కదా. సో ఆ రెలవెంట్ ఆర్టికల్స్ అమెండ్ చేయాలి అంటే ఆన్ టాప్ ఆఫ్ ది స్పెషల్ మెజారిటీ అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కూడా కావాలి, బికాజ్ మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ స్టేట్ సబ్జెక్ట్స్. సో దీనివల్ల కాంప్లికేట్ అవుతుంది ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అని చాలామంది ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా యాక్ట్స్ని కూడా అమెండ్ చేయాలి, లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963. ఈ యాక్ట్స్ అన్నిటిని కూడా అమెండ్ చేయాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్టికల్ 83 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్ డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ అండ్ ఆర్టికల్ 172 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్
ది డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వీటిని కూడా అమెండ్ చేయాలి, వీటికి స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. సో దిస్ ఇస్ ఆల్ అ కాంప్లెక్స్ ఇష్యూ అండ్ ది క్రిటిక్స్ సే దట్ దిస్ ఇస్ నాట్ అ సింపుల్ థింగ్ టు ఇంప్లిమెంట్. దీనికి అందరు కన్సెన్సస్ కావాలి. ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎవ్రీబడీ ఇన్ టు అకౌంట్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ ప్రాసెస్, బికాజ్ మేజర్ చేంజెస్ అనేవి చేయాలన్నమాట కాన్స్టిట్యూషన్కి. సో అట్లీస్ట్ 5 అమెండ్మెంట్స్ అనేవి జరగాలి అండ్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఎలక్టోరల్ రోల్స్, సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక చేయాలి అంటే దానికి నాట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాలి. సో వాళ్ళు రైజ్ చేసే కన్సర్న్ ఏంటంటే ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే ఫామ్ చేశారో దాంట్లో స్టేట్స్ నుంచి ఆర్ స్టేట్స్లో ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఎవరిని తీసుకోలేదు దాంట్లో మెంబర్స్గా. సో వాళ్ళ వాయిసెస్ అండ్ కన్సర్న్స్ అనేవి సరిగ్గా చెప్పలేకపోయారు ఈ కమిటీ రిపోర్ట్లో అనేది ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. మనకి ఇంతకుముందు ఇండియాలో అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ లేదా అంటే ఇంతకుముందు ఉంది. ఇండియాలో జరిగిన 1st 4 జనరల్ ఎలక్షన్స్ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్లోనే నడిచాయి. 1st జనరల్ ఎలక్షన్ దట్ ఈస్ 51-52, తర్వాత జనరల్ ఎలక్షన్ 57 అండ్ తర్వాత జనరల్ ఎలక్షన్ 1962 అండ్ తర్వాత జనరల్ ఎలక్షన్ 1967. ఈ 4 జనరల్ ఎలక్షన్స్ కూడా సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయన్నమాట. బట్ ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ముందే డిజాల్వ్ అయిపోవటం వల్ల 5 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ చేయలేక ముందుకొచ్చేసింది నెక్స్ట్ జనరల్ ఎలక్షన్. సో ఇంతకుముందైతే జరిగాయి బట్ ఇప్పుడు కంట్రీలో ఉన్న సిచ్యువేషన్స్ అప్పటితో కంపేర్ చేసుకుంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. రీజనల్ పార్టీస్ ఎక్కువైపోయాయి. సో ఆ రీజనల్ పార్టీస్కి సరైన ఇంపార్టెన్స్ ఉండదు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో అనేది ఎక్స్పర్ట్స్ ఫీల్ అవుతున్నారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ కింద ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఈవీఎమ్స్ని అక్వైర్ చేయాలి అండ్ మ్యాన్ పవర్ని కూడా చాలా పెంచుకోవాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కన్సర్న్స్ రైజ్ చేసింది. ఎనీవేస్ ఇన్ని కన్సర్న్స్ని దాటుకొని ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేశాక ఒకవేళ ఇండియా కనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పాలసీని ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ వుడ్ సెట్ అ షైనింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ది వరల్డ్ టు సీ. ఇంతమందికి ఒకేసారి ఇన్ని రకాల ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది నథింగ్ షార్ట్ ఆఫ్ ఇంపాసిబుల్. బట్ రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కావాల్సిన అమెండ్మెంట్స్ అన్నీ చేసి ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ కుడ్ సేఫ్లీ సే దట్ వీ హ్యావ్ అచీవ్డ్ ది ఇంపాసిబుల్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.